नमस्ते एक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस रैतु व्यतिरेक बिल्लुनु निरसिस्तू रोड्डेक्किन वामपक्षालु व्यवसाय रंगान्नि कार्पोरेटुकु कट्टबडिते देशव्याप्त उद्यमं तप्पदनि हेच्चरिक నిన్న పాఠశాలలు నేడు ఆసుపత్రులు నాడు నేడు కార్యక్రమంలో అత్యాధునిక వసతులు సమకూర్చుకుంటున్న సర్కారు దవాఖానాలు జిల్లాలో మళ్లీ స్పీడ్ పెంచిన కరోనా తాజాగా 425 పాజిటివ్ కేసుల నమోదు 5గురు మృతి కొనసాగుతున్న సచివాలయ ఉద్యోగుల ప్రవేశ పరీక్షలు నగర వ్యాప్తంగా ఒకటే కేంద్రం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు ఇక వార్తల వివరాలు చూద్దాం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే రైతు వ్యతిరేక బిల్లులు పార్లమెంటులో ఆమోదించడాన్ని ఖండిస్తూ వివిధ పార్టీలు రోడ్డెక్కాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు మాట్లాడారు. ప్రస్తుతం ఈ బిల్లులు చట్టం చేయడం వలన దళారీలు కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే మేలు జరుగుతుందన్నారు. రైతులకు అన్యాయం జరిగే బిల్లులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగారావు, పైడిరాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. అరవై శాతం దేశ జనాభా కలిగినటువంటి రైతాంగానికి వ్యతిరేకంగా 3 చట్టాలు పార్లమెంట్ ఆమోదించింది. నిత్యావసర సరుకులతో సహా ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలతో సహా విచ్చడువిడిగా కార్పొరేట్లు కొని నిల్వ చేసి ధరలు పెంచి అమ్ముకోవడానికి అవకాశం కల్పించేటువంటి చట్టం. అలాగే కార్పొరేట్ వ్యవసాయం 105 ఎకరాల లోపు వ్యవసాయం చేసేవాళ్ళు భారతదేశంలో 86%. వీరందరూ కూడా వ్యవసాయ కూలీలుగా మారి కార్పొరేట్ల దగ్గర కూలీ చేసేటువంటి కూలీలుగా మారేటువంటి పరిస్థితి ఈ కార్పొరేట్ చట్టం ద్వారా వస్తుంది. వ్యవసాయ చట్టాలు ఇవి చేసినటువంటి తీరు అతి హేయమైనటువంటి పద్ధతిలో పార్లమెంట్ సభ్యులు డివిజన్ అంటే ఓటింగ్ అడిగినప్పుడు ఓటింగ్ కూడా చేయకుండా మూజువాణితో ఆమోదించడం అనేది భారతదేశ పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఆ విధంగా ప్రతిపక్షాలు 12 ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తన ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి శిరోమణి అకాలీ దళ్ పార్టీ మంత్రి రాజీనామా చేసినటువంటి ఘటన, హర్యానా ఉప ముఖ్యమంత్రి నిరసన తెలియజేసినటువంటి బీజేపీ భాగస్వాములే, ఎన్డీఏ భాగస్వాములే వ్యతిరేకిస్తున్నటువంటి దాన్ని కూడా ఖాతరు చేయకుండా మూజువాణితో ఆమోదించి దేశ పార్లమెంటులో చీకటి రోజుల్ని బీజేపీ నెలకొల్పింది. అందుకని దేశవ్యాప్తంగా దీని మీద 3 రోజులు బంద్ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో నిన్న బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు కూడా జరుగుతూ ఉంది. 3 రోజులు బంద్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు అనేటువంటిది పెళ్ళూపుకుతున్నాయి. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి. బీజేపీ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఈ పార్లమెంటులో 12 అపోజిషన్ పార్టీస్ లేని పక్షంలో కూడా ఈ బిల్లును పాస్ చేయించాడంటే ఇది కేవలం వార్ తాలూక డిక్టేటర్షిప్, వార్ తాలూక ఎగోయిజం అనేది బీద ప్రజలకి వ్యవసాయదారుల పైన కుట్రగా వ్యవహారం చేస్తున్నాడని చెప్పి ఈరోజు మొత్తం అఖిలపక్షం వ్యతిరేకంగా పూరా దేశంలో ఈ కార్యక్రమాన్ని అవలంబిస్తున్నాము. కాబట్టి ఇందులో వారు తాలూక ప్రత్యేకంగా బీజేపీ తాలూక వ్యక్తి ఏకంగా నరేంద్ర మోదీ చేస్తున్న ఈ ఘనకార్యాలు ప్రజలు దీనికి తిప్పి కొడతారు. కేవలం ఇది వారు తాలూక డిక్టేటర్షిప్ని చూపించడానికని చెప్పి ప్రజలు ఒక ప్రక్కన వాళ్ళు విరోధం చూస్తున్నా సరే వాడు దాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజారోగ్యంపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆధునిక అంబులెన్స్ల ఏర్పాటు, వైద్య ఖర్చులు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడం వంటివి ఇప్పటికే కార్యరూపం దాల్చాయి. కాగా ఇప్పుడు ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దేందుకు, అత్యాధునిక వసతులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నారు. రానున్న 20 ఏళ్లలో వైద్య రంగంలో అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు సిద్దం చేయించారు.
అందులో భాగంగా నాడు నేడు పథకంలో కొన్ని ఆసుపత్రుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ కు మహర్దశ కలగనుంది. అలాగే విమ్స్ సహా ఏఎంసీ పరిధిలోని మరో 8 అనుబంధ ఆసుపత్రుల ఆధునీకరణకు ప్రభుత్వం 1578 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది. ఈ నెల మూడున తొలి విడతగా 8.28 కోట్ల నిధులు మంజూరు చేసింది. రానున్న 3 ఏళ్లలో పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ క్రమంగా పెరుగుతుండడంపై జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 425 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48761కి, మృతుల సంఖ్య 380కి చేరింది. జిల్లాలో కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 3 రోజులుగా నెమ్మదిగా కేసులు పెరుగుతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా 425 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48761కి, మృతుల సంఖ్య 380కి చేరింది. కొత్తగా మన్యంలో 56, 98 వార్డులో 15, 69 వార్డులో 9, అనకాపల్లిలో 7, ఆరులోవులో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నియంత్రణకు అడ్డుకట్టపడదు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీకి చేపట్టిన పోటీ పరీక్షల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శనివారంతో పరీక్షలు ముగియనున్నాయి. అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో సీతమ్మధార ఒక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ కేంద్రంగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విలేజ్ హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు పరీక్షలు రాశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు ఉత్తరప్రదేశ్ మధ్య ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న 3 రోజులు కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని కూడా తెలియజేసింది. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్తో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వీరితో పాటు పాదచారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సిటీలో ఉన్న ఈ సిగ్నల్స్ వ్యవస్థ కొన్ని చోట్ల సరిగా పనిచేయకపోవడం ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోంది. ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల నియంత్రణకు ఉద్దేశించిన సిగ్నల్ వ్యవస్థ వల్ల ప్రయోజనం కన్నా సమస్యలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఈ వ్యవస్థ కొన్ని చోట్ల సరిగ్గా పనిచేయకపోవడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. మరికొన్ని చోట్ల తక్కువ టైంతో సిగ్నల్స్ ఉండడంతో వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతి స్వల్ప వ్యవధిలో దారి పొడవునా ఉన్న వాహనాలు క్లియర్ కావడం అసాధ్యమే. దీంతో వాహనాల రద్దీ షరా మామూలే అవుతోంది. అలాగే సిగ్నల్స్ వద్ద రోడ్డు దాటే పాదచారులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అవస్థలు పడుతున్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల తీరు మరింత తలనొప్పిగా తయారైంది. ట్రాఫిక్ నిబంధనల పేరిట వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడంపై ఉన్న శ్రద్ధ కన్నా ఆగిన వాహనాలను సెల్ఫోన్తో ఫోటోలు తీసే హడావిడే ఎక్కువ. దీంతో ఎక్కడ జేబులు ఖాళీ అవుతాయోనన్న టెన్షన్తో వాహనదారులు రహదారి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
నగరంలో పోలీస్ కమిషనర్ గారు వచ్చిన తర్వాత కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య వల్ల చాలా మంది సిగ్నల్స్ ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయేవారు. కొన్ని దగ్గర సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఓవర్ స్పీడ్ గా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అయితే కమిషనర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ని చాలా దగ్గర ఏర్పాటు చేశారు, కానీ అది 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు ఏర్పాటు చేశారు. అది ఒక నిమిషం వరకు పెంచితే బాగుంటుందనేసి నా అభిప్రాయం. ఎందుకంటే 20-30 సెకండ్ల మహా వెళ్ళగలిగితే ఒక 10-15 వాహనాలు మాత్రమే వెళ్ళగలవు. ఈ లోపు మళ్ళీ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడడం వల్ల సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు జగదాంబ జంక్షన్ దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుంటే జగదాంబ జంక్షన్ వెనకాతల ఉన్న సిఎంఆర్ జంక్షన్ కా నుంచి జగదాంబ జంక్షన్ కి అక్కడ కనీసం ఒక 0.5 కిలోమీటర్ కూడా ఉండదు, చాలా తక్కువ డిస్టెన్స్. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఒక 2 ఉన్నాయి. మంచిదే సిగ్నల్స్ ఉండడం వల్ల, ఎందుకంటే అటుపక్క పెన్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అలా కిందకి వెళ్తారు, ఇలా జగదాంబ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇలాగ వస్తారు, అలాగ విశాఖ సెంట్రల్కి వచ్చిన వాళ్ళు అలాగ కిందకి దిగుతారు. అయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర పోలీసులను కూడా ట్రాఫిక్ పోలీసులను కూడా ఏర్పాటు చేయాలి. ఒక నిమిషం వరకు వ్యవధిని పెంచాలనేసి కోరుకుంటున్నాం. రోడ్డు మీద ఈ అండర్ గ్రౌండ్ కరెంట్ వల్ల చాలా రోడ్లు ఒక పక్క తవ్వి బారికేడ్లు పెట్టడం వల్ల ఆ రోడ్లు కూడా చిన్నవయ్యాయి. దానివల్ల ఆ కేబుల్ వైరింగ్ అయినంత వరకు, ఆ రోడ్లు అయినంత వరకు, మరమ్మతు అయినంత వరకు ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే కొన్ని పాయింట్లలోని ట్రాఫిక్ ని డైవర్ట్ కూడా చేస్తే ట్రాఫిక్ సులువుగా వెళ్తుంది, వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే పాదచారులు కూడా ఇప్పుడు రోడ్డు మీద నడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రోడ్డు చిన్నదైపోవడం వల్ల బళ్ళు పాదచారులు వీళ్ళందరూ అదే రోడ్డు మీద వెళ్ళాలి కాబట్టి ఇంకా దాని మీద కొంచెం దృష్టి పెట్టి అధికారులు కొంచెం ఇంకొంచెంగా బెటర్గా ఆలోచించి మిగిలిన సామాన్య ప్రజలందరికీ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్లో వాటిల్లో ఇబ్బంది కలగకుండా చూస్తారని ఆశిస్తున్నాం. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్ కు రోగుల తాకిడి పెరిగింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు అత్యవసర రోగులు తప్పితే సాధారణ రోగులు కేజీహెచ్ వైపు చూసే సాహసం చేయలేదు. ఇప్పుడిప్పుడే వైరస్ తగ్గుముఖం పడుతుందన్న సమాచారం నేపథ్యంలో ఆసుపత్రి సేవలను వినియోగించుకునేందుకు రోగులు ఎగబడుతున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఖాళీగా దర్శనమిచ్చిన ఓపీ చీటీల కౌంటర్లు, మందుల పంపిణీ కౌంటర్లు ఇప్పుడు రద్దీని సంతరించుకున్నాయి. కరోనాకు ముందు రోజుకు 2000 మంది వరకు కేజీహెచ్ కు వచ్చేవారు. కరోనా సమయంలో 100 మంది కూడా వచ్చేవారు కాదు. ఇప్పుడిప్పుడే రోగుల తాకిడి పెరుగుతుండటంతో దాదాపు 5.5 నెలల తర్వాత పెద్ద ఆసుపత్రిలో కరోనా ముందు పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. రావుకమతం మండలం గుడివాడ గ్రామం, అదే గ్రామం మాది. ఇప్పుడు మరి ఇంతకుమంది కరోనా వైరస్ వల్ల రాలేదు, కానీ ఇప్పుడు ఈ వేళ మాత్రం వచ్చినందుకు బాగానే అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. డాక్టర్లు కూడా బాగానే చూస్తున్నారు, మందులు కూడా వెంటనే ఇస్తున్నారు. ఓపీకి కూడా దాని బాగా చూస్తున్నారు. అన్నిటిలో కూడా సెక్యూరిటీ కూడా బాగానే చేస్తారు. నమస్తే సార్, నా పేరు భోగిరాజు, మేము కంచరపల్లి నుంచి వచ్చాము. ఇది వరకు హాస్పిటల్ రావడానికి ఇబ్బంది పడేవాళ్ళం, ఎందుకంటే కరోనా విజృంభణ చాలా ఎక్కువ ఉండడం వల్ల రాలేకపోయేవాళ్ళం. బయట హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు పర్సనల్ చూపించుకుంటే ఫీజులు అవి ఇబ్బంది పడేవాళ్ళం. తప్పక ఇప్పుడు చాలా బాగుంది, హాస్పిటల్కి రాగానే బాగానే చూస్తున్నారు. ఓపీలు అన్నీ ఫుల్గా ఉన్నాయి, ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు, మందులు కూడా ఇస్తున్నారు, అందుబాటులో అన్నీ ఉన్నాయండి. చాలా థ్యాంక్స్ అండి, ఇప్పుడు బాగుంది, కేజీ సర్వీస్ అంతా బాగానే ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ రాష్ట్రేతర సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటలకు గుణుపూర్, 4.5 గంటలకు నవరంగ్పూర్, 5 గంటలకు ఒనకా ఢిల్లీ, 7 గంటలకు పర్లాకమిడి సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసుల ప్రయాణికులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల ఆదరణను బట్టి మరిన్ని అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ఆదివారం జరిగే పాలిసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 56 పరీక్షా కేంద్రాల్లో 15,755 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు తమ తమ సెంటర్లకు 2 గంటల ముందే, అంటే 9 గంటలకే చేరుకోవాలని జిల్లా పాలిసెట్ కోఆర్డినేటర్ రాజాన భాస్కర్రావు ఏసీటీ న్యూస్కు తెలిపారు.
ఏడో తారీఖుని ఆదివారం పాలిసెట్ ఎగ్జామినేషన్ అన్నది కండక్ట్ చేస్తున్నాం అండి. 11 గంటల నుంచి 1 గంట వరకును. జిల్లాలో ఏమో 56 కేంద్రాలు, విశాఖపట్నం సిటీలో ఏమో 24 కేంద్రాల్లో ఈ సెంటర్స్ మేము ఐడెంటిఫై చేసాం. ఈ 24 కేంద్రాల్లోనూ విద్యార్థులందరూ ఉదయం 9 గంటలకే అక్కడ అలవ్ చేస్తారు కనుక 8, 8:30 గంటలకు అందరూ విద్యార్థులు అక్కడికి చేరుకొని 9 గంటల నుంచి ఎగ్జామినేషన్ హాల్స్ కి అందరూ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఫ్రెష్ హాల్ టికెట్స్ అయితే అందరూ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ తీసుకోవాలి. అక్కడ హెల్ప్లైన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ పెట్టాం. థర్మల్ స్కానింగ్ ఉంటుంది, శానిటైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అన్ని చేసాం. సో విద్యార్థులు మట్టి క్రమశిక్షణతో దూరంగా కోవిడ్ నిబంధనలు పాటించి రూముల్లోకి వెళ్ళి వాళ్ళ తాలూకా పేపర్ ను ఆన్సర్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో విశాఖపట్నం దీంట్లో మనకి 9,984 మంది 24 సెంటర్లోను విద్యార్థులు అయితే బాలురు బాలికలు కలిపి రాస్తున్నారు. ఈ 24 సెంటర్స్ లోను ఈ 9,984 సెంటర్స్ గాను ఈ అబ్జర్వర్స్ ను కూడా నియమించడం జరిగింది. ఒక్కొక్క సెంటర్ కి ఒక్కొక్క అబ్జర్వర్, స్పెషల్ క్యాట్స్ డిఈఓ ఆఫీస్ నుంచి, రెవెన్యూ ఆఫీస్ నుంచి స్పెషల్ క్యాట్స్ ఉన్నాయి. అలాగే సెంట్రల్ అబ్జర్వర్ ఫ్రమ్ సిటీ ఆఫీస్ నుంచి కూడా ఒకరు వచ్చి ఉంటారు. వీళ్ళందరూ నిరంతరం పర్యవేక్షణలో ఈ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంటారు. సిపిఐ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబి బర్ధన్ 96వ జయంతిని పురస్కరించుకుని సిపిఐ నగర సమితి వారం రోజుల పాటు నగరంలో ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కేఆర్ఎం కాలనీలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను సిపిఐ కార్యకర్తలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వామనమూర్తి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఏబి బర్ధన్ 96వ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు విశాఖపట్నం కేఆర్ఎం కాలనీలో ఏబి బర్ధన్ సద్జయంతి ఉత్సవాలు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 75 మాసాలై అధికారంలో వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు వాడేటువంటి అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. వంట గ్యాస్ 350 రూపాయల నుంచి 1000 రూపాయలు పెరిగింది. డీజిల్ ఆయిల్ 40 రూపాయల నుంచి 83 రూపాయలు పెరిగింది. పెట్రోల్ 45 రూపాయల నుంచి 90 రూపాయల దగ్గర ఇవాళ పలుకుతా ఉంది. ఈ రకంగా ధరలు పెంచడంతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి అప్పగిస్తా ఉన్నారు. ఈ విధానాలు వెంటనే విడనాడాలని దేశంలో అత్యంత బలవంతులైనటువంటి కార్పొరేట్ సంస్థలు అంబానీ, అదాని, రిలయన్స్ లాంటి బడా సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తున్నారు. కూటికి లేని పేదవాళ్ళ మీద ఇవాళ భారాలు వేస్తామన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 10 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 10 నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు అదే నెల 28 నుంచి, ప్రథమ సంవత్సరం పరీక్షలు నవంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. సమాచారం కోసం 9963474712, 0891284163 ఫోన్ నంబర్లలో అభ్యర్థులు సంప్రదించవచ్చు. కోవిడ్ నిబంధనల కారణంగా రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు వచ్చే నెల 3 వరకు ఆన్లైన్ విధానంలోనే పాక్షికంగా పనిచేస్తాయి. ఈ మేరకు హైకోర్టు జనరల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. గురు శనివారాల్లో ఈ ఫైలింగ్ లేదా సాధారణ పద్ధతిలో కేసులు ఫైల్ చేసుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసరమైతే తప్ప న్యాయవాదులు కోర్టుకు రావద్దని సూచించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని దిగువ న్యాయస్థానాలలో అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా సాధికార సమితి, న్యాయ సేవా కమిటీలు, ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వ కోర్టులు, దిగువ కోర్టులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఉత్తర్వుల కారణంగా వచ్చే నెల 3 వరకు జిల్లా కోర్టు సేవలను కక్షిదారులు ప్రత్యక్షంగా వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. జిల్లా కోర్టుకు మరో 10 రోజులైతే తప్ప కరోనాకు ముందున్న పరిస్థితి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
జీవీఎంసీ పరిధిలో 44వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొయలాడ వెంకటేష్ 48వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్ సమీపంలోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పేద మహిళలు దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా తన పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. కేక్ అది లేదండి. నా 48వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో పేదలకి భర్త లేని వాళ్ళకి అలాగే వితంతువులందరికీ కూడా సుమారు 50 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా పేదలకి ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే మొన్న జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఈ వార్డుకి నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత చాలా ఘనంగా చేద్దాం అనుకున్నాం. అలాంటిది ఇవాళ కరోనా నేపథ్యంలో తక్కువ మందితో ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుగుతుంది. అలాగే ముందు ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రజలందరూ నాకు అవకాశం ఇస్తే ఘనంగా పేదలందరికీ సహాయం చేయడం నా ఉద్దేశం అని తెలియపరచుకుంటున్నాను. కరోనా టైంలో అయితే చాలామందికి వార్డులో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కాయగూరలని అలాగే హోమియోపతి మందులని ప్రతిదీ కూడా పంచడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లకి కార్మికులకి అందరికి కూడా రేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఆపదలో ఉంటే వాళ్ళకి సహాయం చేయడం నా యొక్క ఉద్దేశం. అలాగే నాకు జనాలందరూ కూడా అవకాశం ఇస్తే మంచి మంచి కార్యక్రమాలు చేస్తానని తెలియపరచుకుంటున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విశాఖలో పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంస్థ వ్యవస్థాపకురాలు దీప్శ్రీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణంలో అనేక ప్రమాదకర మార్పులు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబల్ మొత్తం ప్రమాదంలో ఉందని, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఆఫ్లైన్ కాకపోతే ఆన్లైన్లోని కోవిడ్ వచ్చినప్పటి నుంచి బయటకు రాలేకపోతున్నాం, కానీ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం ఆపకూడదని మేము ఆన్లైన్లో స్ట్రైక్ చేస్తున్నాము సోషల్ మీడియాలో అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. టుడే వీఆర్ హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ అండ్ యూత్ ఫర్ క్లైమేట్ ఇండియా. శాస్త్రవేత్తలు మనకు చెప్పట్లేదు, హెచ్చరిస్తున్నారు. మనం వచ్చే 5-10 సంవత్సరాల్లోనే వాతావరణ మార్పుని తగ్గించడానికి ఏదైనా చేయకపోతే సిచ్యువేషన్ మన చేతిలో ఉండదని పేరెంట్స్, పిల్లల చదువు, ఇంకా పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానని చెప్తున్నారు. కానీ పర్యావరణం గురించి ఏదైనా చేయకపోతే, దాన్ని సంరక్షించడానికి ఏదైనా చేయకపోతే మనకు ఒక ఫ్యూచర్ అనేది లేకుండా పోతుంది. ఒక దగ్గర మహమ్మారి అని, ఇంకో దగ్గర వరదలు వచ్చాయని, ఒక దగ్గర కరువు అని, ఇంకో దగ్గర అడవి మంటలు మొదలయ్యాయని రోజు న్యూస్లో చూస్తున్నాము. మీరు చిన్నప్పుడు భయంతోనే బతికేరా? లేదు కదా, మేము ఎందుకు బతకాలి అలాగా? రేపు గాలి కూడా పీల్చకుండా అయ్యేటట్టు అవుతుంది. మనము ఈ భూమిపై నిదారు, వీఆర్ డిపెండింగ్ ఆన్ ది ఎర్త్. మనం ఆమె నీళ్ళు తాగుతున్నాము, ఆమె మీద నివాసిస్తున్నాము. కాబట్టి శ్రద్ధ వహించాలి, మనం నిద్ర నుంచి మేలుకోవాలి. బికాజ్ వన్ ఎర్త్ అండ్ వన్ ఛాన్స్, ఇంకో ఆప్షన్ బి అనేది లేదు. మాస్లోకి వెళ్ళిపోలేము మనము. రేపు ఆకలేస్తుందంటే పుస్తకాలు తినగలమా? లేదు కదా. గాలి పీల్చడానికి గాలి లేకపోతే ఆల్జీబ్రా పీల్చలేము కదా. ఏదైతే మీరు చిన్నపిల్లల గురించి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారో బాగా చదవండి, బాగా చదవండి, అదే పర్యావరణాన్ని బాగా చూసుకోండి, మీకు ఒక ఫ్యూచర్ ఉంటుందని మాత్రం ఎవరు చేపించట్లేదు. ఈరోజు గ్లోబల్ క్లైమేట్ స్ట్రైక్, ఒక మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంకా పేరెంట్స్, ఇంకా చేంజ్ మేకర్స్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి స్ట్రైక్ చేస్తున్నారు క్లైమేట్ చేంజ్ గురించి, ఇంకా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ గురించి. మేము ఈరోజు ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్, ఇంకా యూత్ ఫర్ క్లైమేట్ ఇండియాలో భాగంగా ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాం ఇక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ రోడ్డెక్కిన వామపక్షాలు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటుకు కట్టబడితే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరిక. నిన్న పాఠశాలలు, నేడు ఆసుపత్రులు. నాడు నేడు కార్యక్రమంలో అత్యాధునిక వసతులు సమకూర్చుకుంటున్న సర్కారు దవాఖానాలు. జిల్లాలో మళ్లీ స్పీడ్ పెంచిన కరోనా. తాజాగా 425 పాజిటివ్ కేసులు నమోదు, 5 మృతి.
కొనసాగుతున్న సచివాలయ ఉద్యోగుల ప్రవేశ పరీక్షలు నగర వ్యాప్తంగా ఒకటే కేంద్రం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.